ప్రపంచాన్ని ఆతలాకుతలం చేసిన కరోనా వైరస్ కు వెలుగుడగా వాక్సిన్ కూడా వేగంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల పరీక్షలు జరిగాయా అనేది ఇప్పటికీ తెలియలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అలాంటిది. గర్భిణీల మీద, బాలింతల మీద, పిల్లల మీద వాక్సిన్ ప్రభావాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలాంటిదే మరో అధ్యయనం కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు ఫ్లూ వ్యాక్సిన్ లాంటివి తీసుకుంటే వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయన ఫలితాలు తెలుసుకుందాం. ఒకేసారి కోవిడ్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారి మీద అధ్యయనాలు జరుగుతున్నాయి. నోవావాక్స్ అనే కోవిడ్ వ్యాక్సిన్ మీద జరుగుతున్న మూడో దశ పరీక్షల్లో తేలిందేమంటే అది 89.8% సమర్థత చాటుకుందని. జంట వ్యాక్సిన్ల మీద ఈ విధమైన అధ్యయనం ఇదే మొదటిసారి. 431 మందికి కోవిడ్ టీకా ఇచ్చి వాళ్ళందరికీ ఫ్లూ టీకా కూడా ఇచ్చారు. అయితే ఫ్లూ టీకా కూడా ఇవ్వడం వలన సమర్థత అతి స్వల్పంగా తగ్గి 87.5% అయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకే సమయంలో ఈ రెండు వ్యాక్సిన్లు తీసుకోవచ్చని, దీని వలన మరింత రక్షణ లభిస్తుందని కూడా తేలిపోయింది. రెండు వైరస్ల నుంచి రక్షణ ఏర్పడుతుంది. ఒక టీకా ప్రభావం ఇంకో టీకా మీద ఎలా ఉంటుందనే అధ్యయనాలు ఇంతకు ముందు జరిగిన కోవిడ్ టీకా ప్రభావం మీద అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి. సాంప్రదాయంగా ముందే జరగాల్సిన ఇలాంటి అధ్యయనం చేపట్టకుండానే కోవిడ్ టీకా అవసరం దృష్ట్యా దాన్ని విడుదల చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలా వద్దా అనే విషయానికి మనం రెండింటి మధ్య తేడా కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. కోవిడ్ అనేది సార్స్ కోవిడ్ 2 లేదా బీటా కరోనా వైరస్ జాతికి చెందినటువంటి ఒక వైరస్, రెస్పిరేటరీ వైరస్. ఇది కూడా ఫ్లూ కాజ్ చేసేటువంటి ఒక వైరస్. నార్మల్గా మనం వేసుకున్నటువంటి ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది ఇన్ఫ్లుయెన్జా ఏ కానీ ఇన్ఫ్లుయెన్జా బి జాతికి చెందినటువంటి వైరసెస్ యొక్క వ్యాక్సిన్. అయితే నార్మల్గా వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్జాలు అంటే మనం ఇంతకుముందు చూసినటువంటి ఫ్లూస్ అన్నీ కూడా జనరల్గా ఈ వ్యాక్సిన్ చేత కొంచెం ప్రొటెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది ప్రతి ఏడాది మారుతుంటాయి. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ప్రతి ఏడాది పరివర్తన చెందుతుంటుంది. అది ఎప్పుడూ పరివర్తన చెందుతుంటుంది కాబట్టి సర్క్యులేటింగ్ వైరస్ పూల్ నుంచి తీసుకొని ప్రతి ఏడాది కొత్త వ్యాక్సిన్స్ తయారు చేస్తుంటారు. సో మేలో ఒక బ్యాచ్, అక్టోబర్లో ఒక బ్యాచ్, మనం ఉండే దేశం బట్టి, ప్రాంతం బట్టి రిలీజ్ అవుతుంటాయి. ఈ వ్యాక్సినేషన్ అనేది వర్షాకాలం ముందు కానీ లేదా చలికాలం ముందు కానీ తీసుకోవడం అనేది ఫ్లూని ఆపుతుంది బేసికలీ, లేదా ఫ్లూని పూర్తిగా ఆపలేకపోయినా దాని సివిరిటీ అనేది తగ్గిస్తుంటుంది. కోవిడ్ పాండమిక్ జరుగుతున్నప్పుడు ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవటం వలన వచ్చేటువంటి బెనిఫిట్ కోవిడ్కి అగెన్స్ట్గా ఉండదు, కానీ ఫ్లూస్ మిగతావి తగ్గించటం వలన ఫ్లూ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ కానివ్వండి, దానికోసం హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, దానికోసం ఐసీయూలో అడ్మిట్ అవ్వటం, దానికోసం ఆక్సిజన్ అవసరాలు, వీటినన్నింటినీ తగ్గిస్తుంది. కోవిడ్ టీకాతో పాటు ఫ్లూ టీకా కూడా ఇవ్వడం వలన ఎలాంటి సమస్యలు రావడం లేదని పరిశోధకులు తమ అధ్యయనాల్లో గుర్తించారు. అయితే అలా సమస్యలు రాకపోవడం ముందుగా గమనించాల్సిన విషయమైతే రెండో ముఖ్య అంశం ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గిస్తుందా అనేది పరిశీలించడం. ఈ అధ్యయనం చిన్నదే అయినా ఇది చాలా అవసరమని భావిస్తున్నారు. ఉదాహరణకు రెండు టీకా ఇంజెక్షన్లు తీసుకున్న చోట నొప్పిగా ఉందని 70% మంది చెప్పగా కోవిడ్ టీకా ఒక్కటే తీసుకున్న వారిలో 58% మంది మాత్రమే నొప్పి ఉన్నట్లు చెప్పారు. రెండు టీకాలు తీసుకున్న వారిలో 40% మందికి అలసట రాగా కోవిడ్ టీకా మాత్రమే తీసుకున్న వారిలో 29% మందికి వచ్చింది. అదేవిధంగా రెండు టీకాలు తీసుకున్న వారిలో 28% మందికి కండరాల నొప్పి రాగా కోవిడ్ టీకా మాత్రమే తీసుకున్న వారిలో 21% మందికి వచ్చింది. టీకా అనంతర ప్రభావాలు పట్టించుకోని అవసరం లేనంత అతి స్వల్పంగా మాత్రమే నమోదయ్యాయి. ఏ సమాజంలో ఫ్లూ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే ఫ్లూ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, లేదా ఎవరికి సివియర్ ఫ్లూ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, వాళ్ళందరికీ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవటం వలన ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది కోవిడ్కి ప్రొటెక్షన్ అవ్వకపోవచ్చు, బట్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫ్లూకి ప్రొటెక్షన్ అవ్వకపోవచ్చు. సో రెండు తీసుకోవటం వలన ఈ రెండింటి నుంచి కొద్దిగా అన్న ప్రొటెక్షన్ అనేది, అట్లీస్ట్ సివియర్ డిజీజ్ నుంచి మనకి ప్రొటెక్షన్ లభించడం అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అంటే ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళకి, ఊపిరితిత్తులటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, ఆస్మా కానివ్వండి, సిగరెట్ వలన వచ్చేటువంటి సిఓపిడి లాంటి సమస్యలు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, డయాబెటీస్, 7 సంవత్సరాల కంటే డయాబెటీస్ ఎక్కువగా ఉండటం వల్ల కానివ్వండి, స్థూలకాయం, ఒబెసిటీ లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మిగతా ఇమ్యునో సప్రెసివ్ డిజార్డర్స్ ఏదన్నా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవటం వలన 40-60% బెనిఫిట్ అనేది జనరల్గా మనం చూస్తుంటాం. 60% బెనిఫిట్ దాకా అంటే ఇన్ఫెక్షన్ని ఆపటం కానీ లేదా ఇన్ఫెక్షన్ యొక్క సివిరిటీ కానీ తగ్గించడం జరుగుతుంది. సో వీళ్ళల్లో కోవిడ్ వ్యాక్సినేషన్తో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే రెండు జబ్బుల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా, వీళ్ళకి ఫ్లూతో అడ్మిట్ అయితే మిగతా వాళ్ళకి బెడ్ ఒకటి లేకుండా పోతుంది కనుక
పక్క వాళ్ళకి బెడ్ కల్పించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు. సో అందుకోసం స్పెషల్గా అంటే ఏ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్జా చాలా ఎక్కువగా ఉందో లేదా ఎవరికి ఇన్ఫ్లుయెన్జా వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు రెండు కలిపి తీసుకుంటేనే బెటర్. ప్రస్తుతం సీజన్ మారుతుంది, ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్సా ఫ్లూ జ్వరమా అని తెలుసుకోవాలంటే ముందుగా కరోనాకు సంబంధించిన ఇతర లక్షణాలు లేవని నిర్ధారించుకుంటే అది ఫ్లూ జ్వరమని తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఫ్లూ కోసం వ్యాక్సిన్ ఉంది కాబట్టి కొంత పర్వాలేదు. అయితే కోవిడ్ టీకా ఫ్లూ టీకా రెండు తీసుకుంటే ఉమ్మడి ప్రభావం ప్రతికూలంగా లేదని ఇప్పుడు వైద్య నిపుణుల తాజా పరిశోధనలో తేలింది. అదేవిధంగా భవిష్యత్తులో కోవిడ్ బూస్టర్ డోసుల అవసరం మీద కూడా అధ్యయనం సాగుతుంది. ఇప్పుడు పూర్తయిన పరిశోధనల ప్రకారం ఒకేసారి ఒకే చోట కోవిడ్ టీకా తీసుకునే వారికి ఫ్లూ టీకా కూడా వేయడం సరైన పద్ధతి అనే అభిప్రాయానికి బలం చేకూరింది. ప్రస్తుతానికి ఈ పరిశోధన నోవావాక్స్ అనే కరోనా వ్యాక్సిన్ కే పరిమితమైన ఇప్పుడు ఇతర కోవిడ్ టీకాలన్నిటికీ ఇదే తరహా అధ్యయనం జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవైపు కరోనా భయాలు కొనసాగుతున్నప్పుడే వర్షాకాలం మొదలై జ్వరం జలుబు లాంటి సీజనల్ వ్యాధులు కూడా మొదలు కావడంతో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడుతున్నాయి. ఏది కరోనా జ్వరమో ఏది ఫ్లూ జలుబో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. అందుకే రెండు టీకాల ప్రభావం మీద అధ్యయనం చేసి ఎలాంటి ప్రతికూల లక్షణాలు కనపడలేదని నిర్ధారించుకున్నారు. అదేవిధంగా ఒకదాని ప్రభావం మరొకదాని ప్రభావాన్ని పెద్దగా తగ్గించడం లేదు గనక రెండు టీకాలు ఒకేసారి తీసుకోవచ్చునన్న అభిప్రాయానికి బలం చేకూరింది.